ఈ చిన్నారిని చూడండి, ఇలాంటిది ఊహించడం కూడా ఇబ్బందికరం. కొన్ని రోజుల క్రితం నోవా హెపటైటిస్ సోకి అనారోగ్యం బారిన పడ్డాడు. అతడి కాలేయం వాచింది. ఇప్పుడు అతనికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలి. వాళ్ళన్నట్లు ఇది పూర్తిగా చక్రభ్రమణం లాంటిది. ఇందులో అతడి తప్పేమీ లేదు. అంతా హఠాత్తుగా త్వరగా జరిగిపోయింది. అదే మా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కారణాలు తెలుసుకునేందుకు లండన్ గ్లాస్గోలోని పరిశోధకులు రోగి శాంపిల్స్ను విశ్లేషించారు. రెండు వైరస్ల మిశ్రమమే దీనికి కారణమని గుర్తించారు. AAV2 అడెనో వైరస్ అనే రెండు వైరస్లు తీవ్రమైన సమస్యగా మారడం అరుదు. అవి మరింత ప్రమాదకరంగా ఏమీ మారలేదు. మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో వాటి విస్తరణ ఆగిపోయింది అంతే. During the lockdown period, COVID lockdown la samayallo pillalu itharulato kalavaledu. Deeni valla vaari shariramloni virus lu okaru nunchi okariki sokaledu. Anduvalla vaariki sahajanga raavalsina infection la nunchi kaapadukune roga nirodhaka shakti samakuraledu. ఆంక్షలు తొలగించిన తరువాత పిల్లలు ఒకరితో ఒకరు కలిసిపోయారు. దీంతో వైరస్లు కూడా స్వేచ్ఛగా విస్తరించడం మొదలైంది. అదృష్టవశాత్తు కొంతకాలంగా కొత్త కేసుల సంఖ్యలో స్వల్పంగా తగ్గుదల కనిపిస్తోంది. దీనికి కరోనా విస్తరణ ఒక కారణంగా భావిస్తున్నారు. Nonetheless, parents should be aware. ఏది ఏవైనా తల్లిదండ్రులు హెపటైటిస్ లక్షణాల గురించి తెలుసుకోవాలి. కామీర్లు, శరీరం పసుపు రంగులోకి మారడం, కళ్ళు తెల్లగా అవడం లాంటివి, కడుపు నొప్పి, వాంతులు, మలం బూడిద రంగులో రావడం లాంటివి కూడా దీని ఇతర లక్షణాలు. And pale grey poo. Okay, so this is what Nora is taking every day at the moment. కోవిడ్ లాక్డౌన్ ఆంక్షల వల్ల ఊహించని పర్యవసానంగా హెపటైటిస్ కేసులు పెరిగి ఉండొచ్చు. మూడేళ్ల నోవా ఇకపై బతికినంత కాలం ఇమ్యూనో సప్రెసెన్స్ తీసుకోవాల్సిందే. There is something really kind of heartbreaking. Dinto jeevithakalam batakalanedi gunde baddalayye vaartalantide. Meeru niyamalu paatinchalsinde. Hepatitis virus sokina variki meer em cheyagalaro adi cheyandi. Mana sontha pillalaku ilanti paristhiti vaste adi chaala darunam. It's gone really long, hasn't it? Corona virus leda corona vaccine la valla ee samasya vachindane vaadananu shastravetulu kottipareesaru. Covid teekalu ivvadaniki nova vayasu chaala chinnadi.